వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా స్థానిక బీజేపీ కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికలు పేదలకు పెత్తందారులకని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనడం సిగ్గుచేటని, తన ఆస్తులు 600 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారని, అతను పెత్తందారుడు కాదా అని ప్రశ్నించారు. బద్వేలు నియోజకవర్గంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జా రోషన్న గెలుపు ఖాయమైందని, గడిచిన 5 ఏళ్లలో వైసీపీ నాయకులు అభివృద్ధికి కాకుండా భూమాఫియాతో ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పరిచారని, ఇప్పటికే బద్వేలు నియోజకవర్గం మీదుగా 2 నేషనల్ హైవేలు కేంద్ర ప్రభుత్వం వచ్చాయని, ఎన్డీఏ ఆధ్వర్యంలో రాబో ప్రభుత్వంలో బద్వేలు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని ఈ సందర్భంగా వారు అన్నారు. మంగళవారం బద్వేలులో ప్రచార బహిరంగ సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటారని, ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బొమ్మన సుబ్బరాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి వాలి హరిప్రసాద్, యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ భాస్కర్ రెడ్డి గారు, పార్లమెంట్ కన్వీనర్ సుబ్బరాయుడు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాలి హరిప్రసాద్ గారు, అదేవిధంగా యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్ర గారు, అందరికీ నా నమస్కారం. ఈరోజు బద్దేల అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బొజ్జా రోషన్న గారి గెలుపు ఖాయమైంది. అందులో భాగంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ కూడా రేపు రాబోతున్నారు. బద్వేలు అసెంబ్లీలో గత 20 సంవత్సరాల నుంచి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ 5 సంవత్సరాల నుంచి భూ మాఫియా రాజ్యం వెళ్తూ ఉంది. ఏదైతే భూ మాఫియాను తరిమి కొట్టాలంటే ఖచ్చితంగా ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని నేను బద్దేలు ప్రజలను కోరుకుంటున్నా. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో వెళ్ళి మనం పరిశీలించినట్టయితే ప్రతి ఒక్కరి నోట బీజేపీకి ఓటు వేయాలి, ఈ భూ మాఫియాను తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలంతా చెప్తున్న పరిస్థితిని మేము గమనిస్తున్నాం. 20 ఏళ్ళ నుంచి ఒకటే కుటుంబ పెత్తనంలో ఈ బద్వేలులో అనేక అక్రమాలు, పేదల భూములు కొల్లగొట్టడం, చివరికి దేశ రక్షణలో ముందుండే సైనికుల భూములు కూడా రాకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు రెవెన్యూ అధికారులను అడ్డు పెట్టుకొని ఆన్లైన్లో ఇతరుల భూములను వారి పేరుతో అనేక మంది వైసీపీ చోటా మోటార్ నాయకులతో సహా అందరూ కూడా ఈ భూదందాలో పాలు పంచుకుంటున్న పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఒక తెలుగు గంగ ద్వారా కానీ ప్రభుత్వాన్ని బద్దేలు ప్రజలంతా తిరస్కరించాలి. ఏదైతే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే నామకావాస్తిగా ఉంచి పెత్తనమంతా కూడా ఈ పెత్తందారులు చేస్తున్న సందర్భంలో వీళ్ళు నిజంగా జగన్మోహన్ రెడ్డి అంటూ ఉంటాడు పేదలకు పెత్తందారులకు పోటీని. జగన్మోహన్ రెడ్డి గారు ఏడపేదండి, దాదాపు 600 కోట్ల రూపాయలు తన ఆస్తుపాస్తులు ఉన్నట్టు అప్పటిలో చెప్పారు. కాన్స్టిట్యూన్సీలో పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్న యుద్ధంగా నేను అభివర్ణిస్తూ పెత్తందారులకు ఏదైతే అనేక మంది ఉన్నారు, నేను పేర్లు కూడా చెప్తాను, గోవిందరెడ్డి గారు, వాళ్ళ బావమరిది విశ్వనాథ్ రెడ్డి గారు, ఇక్కడ చూస్తే గురుమోహన్ గారు, మరో మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళంతా కూడా అక్రమ దందాల్లో పాలు పంచుకుంటూ బద్దేలు పట్టణ అభివృద్ధి కానీ, బద్దేలు మున్సిపాలిటీ అభివృద్ధి కానీ, బద్దేలు అసెంబ్లీ అభివృద్ధి కానీ, అటు సాగునీటి విషయంలో ఏదైనా అదనంగా ఒక్క ఎకరా ఆయకట్టు ఇవ్వకుండా వీళ్ళు అంతా కూడా దందాలకే, ముఖ్యంగా వారి ఆస్తుల పెంపకం కోసమే వారు ప్రాకులాడాలి కానీ ప్రజా అవసరాలు తీర్చడానికి అభివృద్ధిలో ముందుకు రాకుండా ఈ బద్దేలు ప్రాంతాన్ని అనగదొక్కిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి
అందరు కూడా ఓటర్ మహాశయులు అందరూ కూడా నిద్ర మేల్కోవాలి.